ప్రజలకు ఉచితంగా వైద్యం చదువు అందిస్తే సరిపోతుందని మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన గుడివాడ ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వారికి అభినందనలు తెలిపారు. వైద్య శిబిరాల వల్ల చుట్టుపక్కల గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రయోజనకరమన్నారు. వైద్య శిబిరాల్లో సకాలంలో తగిన చికిత్స అందడంతో పాటు స్క్రీనింగ్ పరీక్షలతో చాలా రుగ్మతలకు ముందుగానే నివారణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రెండవది వృత్తి నైపుణ్య శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్, అలా 17 రకాల విభాగాల్లో ట్రేడ్స్ లో పిల్లలకు శిక్షణ ఇవ్వడం. ఇవాళ ఈ వైద్య శిబిరం మనకి గుడివాడ ఈవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళకి నేను మనందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. కానీ ఉచితంగా 2 ఇవ్వచ్చు ఇవ్వాలి. అవి ఏంటంటే, 1 వైద్యం ప్రభుత్వాలు చేసిన పని, 2 చదువు. ఈ 2 ఫ్రీగా ఇచ్చి మిగతా ఉండే ఫ్రీ అన్ని తీసేస్తే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారని చెప్పారు.